T6 న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గౌతాపూర్ గ్రామ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా కొనసాగుతున్న బయోడీజిల్ దందాపై T6 న్యూస్ లో కథనం ప్రచురితమై 24 గంటలు గడవక ముందే రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి, కరణ్కోట్ ఎస్ఐ ఏడుకొండలు తమ సిబ్బందితో అక్రమంగా బయోడీజిల్ దందా నిర్వహిస్తున్న బంక్ దగ్గరకు చేరుకుని బంకుకు సంబంధించి పూర్తి వివరాలను బంక్ నిర్వహిస్తున్న యజమానులు దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నారు. బంక్ ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేదని తేలడంతో అధికారులు అక్కడే 9,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంక్తో పాటు మరో 8,000 లీటర్ల ఇంధనాన్ని నిల్వ చేసే 2 ట్యాంకులతో పాటు అక్కడున్న మిషనరీకి తాళాలు వేశారు. పూర్తి అనుమతులు వచ్చిన తర్వాతనే బంక్ను కొనసాగించాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న బయోడీజిల్ దందాను వెలుగులోకి తీసుకొచ్చిన T6 న్యూస్ యాజమాన్యం సిబ్బందిని పలువురు అభినందించారు. అది 2 8,000 ఒకటి 9,000 ఒకటి కెపాసిటీ అండి. ఒక మొన్న 15 దినాలకు చెప్తే 15 దినాలకు చెప్పిస్తారు. ఈ 3 తలాలు ఈ కొత్తదా అందా ఏం అనిపిస్తావు?